ఈ రోజున మనం ఒక అద్భుతమైనటువంటి మంచి శక్తిశాలి అయినటువంటి శ్రీ ఆంజనేయ టెంపుల్ని మనం ఈ రోజున సందర్శించుకుందాం ఎందుకంటే ఆంజనేయుడు అంటేనే ఒక శక్తి ఆంజనేయుడు అంటేనే ఒక అద్భుతం ఆంజనేయుడు అంటేనే ఒక చరిత్ర అతని గురించి మీకు చాలామంది తెలుసు కానీ ఇక్కడ ఈ మందిరానికి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం దాగి ఉంది ఇక్కడ స్థానిక ప్రజలు ఆంజనేయ టెంపుల్కి టెంపుల్ని దర్శించుకొని ఏవైతే మనసులో ఉన్నటువంటి కోరికలను కోరుకుంటారో అవన్నీ సఫలీకృతమైతే అని చెప్పేసి వాళ్ళ ప్రగాఢ విశ్వాసం ఎందుకంటే చాలామంది ఇక్కడ వేలాదిగా వస్తుంటారు ఇక్కడికి భక్తులు కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో లాక్డౌన్ కాబట్టి మరి చాలా తక్కువ మంది రావటం జరుగుతుంది కానీ ఇది సువిశాలమైనటువంటి మరి స్థలంలో దీన్ని చాలా అందంగా నిర్మించడం జరిగింది ఈ యొక్క ఆంజనేయ మందిరాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి ఎంత అద్భుతంగా ఈ యొక్క మందిరాన్ని నిర్మించడం జరిగిందో మనం చూడవచ్చు అయితే ఈ యొక్క మందిరంలోకి మనం గర్భగుడిలోకి మనం ప్రవేశిద్దాం ఈ గర్భగుడిలో ప్రవేశించే ముందు ఇక్కడ నందిని ప్రతిష్ఠించడం జరిగింది నందిని ఇంకా మనం అలా ముందుకెళితే మరి ఆంజనేయ స్వామి యొక్క దివ్య స్వరూపాన్ని మనం చూద్దాం జై శ్రీరామ అని రాసి ఉన్నది ఇక్కడ ఆంజనేయుడికి జయ ఆంజనేయ అనేటువంటి భక్తులు ఆ మాట కంటే అతనికి జై శ్రీరామ్ అంటేనే అతనికి చాలా ఇష్టం చూసారా ఆంజనేయుని యొక్క దివ్య స్వరూపం చాలా అద్భుతంగా ఉంది మనస్ఫూర్తిగా ఈ యొక్క ఆంజనేయుడిని ఏ అయితే మనం మనసులో ఉన్నటువంటి కోరికలను కోరుకుంటామో అవి విజయవంతంగా తీరుస్తాడు శ్రీ ఆంజనేయుడు చూసారా ఆంజనేయుడికి ఆయుధం గద చూసారా ఈ చేతిలో ఒక పర్వతాన్ని ఎత్తుకొని వస్తున్నటువంటి సన్నివేశం మనం చూడొచ్చు ఇలా మనం ఈ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత ఎవరైతే ఈ యొక్క వీడియోని చూస్తున్నారో మనస్ఫూర్తిగా ఈ యొక్క ఆరతని కళ్ళకద్దుకుంటే మీకు శ్రీ ఆంజనేయ స్వామి మెండైనటువంటి దీవెనలు మీకు అందిస్తాడు ఇలా మనం బయటికి వెళ్తే ఇలా మనం బయటికి వెళ్ళి ఈ గుడి బయట ఇలా గుడి బయటను మనం ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మనం చూడవచ్చు ఒకే మొదలు కలిగినటువంటి మొదల్లోని వేప చెట్టు రావి చెట్టు రెండు ఇక్కడ మరి జన్మించడం జరిగింది ఈ రెండు చెట్లు కలిసి ఈ రెండు చెట్లని భక్తులు ఆంజనేయున్ని దర్శించుకున్న ప్రతి భక్తుడు యొక్క రావి చెట్టుని వేప చెట్టుకి కూడా పూజ చేయడం జరుగుతుంది ఎంత చూడండి చాలా అద్భుతంగా ఇక్కడ మనం చూసినట్లయితే కొండ్రముచ్చలు అంటారు ఇవి ఈ చెట్లు అసలు ఎంత గ్రేట్ అంటే ఒకే చోట రెండు చెట్లు అద్భుతంగా ఇది చూసినట్లయితే వేప చెట్టు ఇది చూసినట్లయితే రావి చెట్టు ఈ రెండు చెట్లకి మనసులో ఉన్నటువంటి విషయాలు మొత్తం భక్తులు చెప్పుకుంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలు కావచ్చు వాళ్ళ కష్టాలు కావచ్చు నష్టాలు కావచ్చు కన్నీళ్ళు కావచ్చు అన్నీ ఈ యొక్క చెట్లుకి మృక్కిన వారంలోనే ఆ కోరికలు మొత్తం తీరుతాయని చెప్పేసి భక్తులకి ప్రగాఢ విశ్వాసం ఇలా ముందుకెళ్తే అంటే ఈ రావి చెట్టు వేప చెట్టు చుట్టూతో ప్రదక్షిణ చేస్తారు ప్రదక్షిణ చేయటం అనేది చాలా పుణ్యాన్ని మోక్షాన్ని ఇస్తుందని మరి భక్తుల యొక్క నమ్మకం ఇది గుడికి ముందు భాగం శ్రీ వాయుపుత్ర వీర ఆంజనేయ శ్రీ వాయుపుత్ర వీరాంజనేయ మందిరం కాబట్టి ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్